శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, డిసిఎంఎస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీరియ సాయిరాజ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ కృపారాణి, పీరియ సాయిరాజ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగనన్న అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ చాట్ల సుజాత, తులసీదాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు రాజ్యలక్ష్మి, స్వర్ణమణి, పార్టీ నాయకులు నత్తు రామారావు, సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కాళ్ళ దేవరాజ్, పిలక దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్లేస్ పొజిషన్ అమ్మ పిల్లలు సైడ్ కొట్టే పక్కన స్కూల్లో ఉండే సభ్యుల పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నాట్యం చేస్తున్నాం. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు చివరి దినోత్సవానికి హాజరైన మహిళా మల్లకు లక్షల పెన్షన్స్ పెంచే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే సందర్భాన్ని మహిళలందరూ గుర్తుంచుకొని రేపు దేవరాజు, నత్తు రామారావు, ఇంకొకరు మీకు రేపు లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమ్మా ఫ్యాన్ గుర్తుకు వెయ్యండి అని మీకు అడగకుండానే అన్నా మేము ఫ్యాన్ గుర్తుకు వేస్తాము, మేము జగన్ బలపరుస్తామని మీరే ముందరకు వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని మహిళా సోదరి మళ్ళందరికీ కోరుకుంటూ ఒక్కసారి మహిళలందరూ చేతులు పైకెత్తి అందరు మహిళలు జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. నాయకులు, పెద్దలు, ప్రెస్ రిపోర్టర్స్, అలాగే మా ఇచ్చాపురం మహిళా ప్రజలందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే గత వారం ఒక 1 వీక్ గా మనం ఈ వైఎస్ఆర్ పండుగలు ప్రతి వార్డులో కూడా చాలా చక్కగా చేసుకున్నాం. అయితే ఈ ఒక 1 వీక్ అనే కాదు, నాకు తెలిసి మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుండే ప్రతి రోజు కూడా పండగ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారమ్మా, అవునా కాదా? ప్రతి రోజు పండగేనా? జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఇలా ఒక